సార్ మీరు చేస్తారు మూడు జిల్లాల్లో అంటే ఈస్ట్ గోదావరి, నల్గొండ, మాదాపూర్, ఇక్కడేం సార్ పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయో? ఏం లేదండి, అసలు పెద్దేం లేదు. ఎక్కడ పొలిటికల్ ప్రెషర్స్? కానీ చాలామంది జిల్లాల్లో ఎస్పీలు పనిచేస్తున్నప్పుడు పొలిటికల్ ప్రెషర్స్ ఇస్తారు, ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయమంటారు, కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేయమంటారు, లేదా ఆ కేసు మార్చండి ఈ కేసు మార్చండి అంటారని ఒక వార్త ఉంది, వాస్తవం? ఏం లేదండి, నా దగ్గర అయితే అసలు ఒకప్పుడు చాలా అదే దట్స్ ఫాల్ నేను డే వన్ నుంచి చెప్తాను. పబ్లిక్ కానీ పొలిటిషియన్స్ కానీ 100% కోఆపరేట్ చేశారు. నల్గొండలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ ఎక్కడ ఏం రాలేదు. అంటే పనిచేసే ఆఫీసర్ బట్టి వాళ్ళు మారుతుంటారా? అంతే, నేను ఐ బిలీవ్ ఇన్ దట్. మనం పద్ధతిగా ఉద్యోగం చేసుకుంటే మన దాంట్లో జోలికి రారు. మనం ఏమాత్రం మన పని మనం చేసుకుంటే ఎవరు మనల్ని పట్టించుకోరండి. ఎవరైనా కావాలని కోరుకునేది ఉద్యోగం కదా. పోలీసింగ్ సక్రమంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలని ఏ గవర్నమెంట్ అయినా కోరుకుంటుంది. మనం ఆ పని చేస్తే వాళ్ళని ఏం బ్లేమ్ చేస్తారు? తర్వాత నల్గొండ తర్వాత నల్గొండ తర్వాత ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఇంటెలిజెన్స్లో డిఐజీ, మళ్ళీ అగైన్ సిఎస్ఎల్ వెళ్ళటం జరిగింది. సిఎస్ఎల్లో దగ్గర దగ్గర 1 ఇయర్ పైన పనిచేశాను. ఆ 1 ఇయర్లోనే కొన్ని మంచి వర్క్స్ నడిచాయి, ఇందాక మీకు చెప్పాను. అంటే ఆ మాడ్యూల్కి అప్పటికి కంటిన్యూ అవుతారండి మారే? అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మారుతూ ఉంటాయి, కొత్త వేస్తూ ఉంటాయి. ఇది కంటిన్యూస్ ఫ్లో. కొన్ని వెళ్ళిపోతుంటాయి, కొన్ని కొత్త వేస్తుంటాయి, నడుస్తుంటాయి. అంటే మీరు డిఐజీకి వచ్చేసరికి మాడ్యూస్ ఏం మారాయండి? అప్పటికే లుంబిని పార్క్ ఇష్యూ. అవును, అప్పుడంతా యాక్చువల్గా ఫస్ట్ టెన్యూర్లో ఇండియన్ ముజాహిదీన్ లేదు. అప్పుడు ఇండియన్ ముజాహిదీన్ బేసికల్లీ ప్యూర్లీ ఇండిజీనియస్ మాడ్యూల్ సపోర్టెడ్ బై సమ్ పాకిస్తాన్ లింక్స్. అంటే లష్కర్-ఉ-తయ్యబా అవి స్టార్ట్ అయినాయి అప్పుడు. జునైద్ ఇస్ ద ఫస్ట్ మాడ్యూల్ ఎల్ఈటి. మాకు అప్పుడు పేరు కూడా తిరిగేది కాదు. అది వాళ్ళు చెప్తా ఉంటే ఆ పేరు ఏందో కూడా మాకు అర్థమయ్యేది కాదు, నిజంగానే అర్థమయ్యేది కాదు. మాకు అటు చూసే ఇప్పటికీ నాకు గుర్తు, ఒక ఆర్మీ మేజర్ మాకు ఒక మెయిల్ పంపించారు ఎల్ఈటి ఇట్లా పనిచేస్తుంది అని. ఆ మెయిల్ చదివితేనే మాకు అప్పుడు తెలిసింది దారి కాసం 2 డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి, ఇట్లా తీసుకెళ్ళి మన లాహోర్ దగ్గర ట్రైనింగ్ ఇస్తారు, ఇట్లా నడుస్తుంది. మాకు అప్పటిదాకా తెలియదు. అప్పుడు కూడా ఇంత నెట్ గిట్ అంతా ఏం లేదు, ప్రాచుర్యం ఉండేది కాదు. సో చాలా తక్కువ నాలెడ్జ్ ఉండేది. సో ఆయన మాకు ఫస్ట్ ఇంపార్ట్ చేశాడు. ఇది గ్యాంగ్ దొరికాకే మాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. ఆ ఎల్ఈటి అనే మాటని సరిగ్గా సక్రమంగా పలకటం నిజంగానే. తర్వాత జైషే మహమ్మద్ కూడాను, అవన్నీ కొంచెం నెమ్మదిగా తగ్గాయని నేను చెప్పను. వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ ముజాహిదీన్ చాలా ఇదైపోయింది. చాలా సో మెనీ బాంబ్ బ్లాస్ట్ దేవటాను. అంటే మీరు ఇంతకు అన్నట్లు ఐ-3M అండి? ఐ-3M అజామ్ గురి గ్యాంగ్ అది వేరు. అది ఓన్లీ స్మాల్ మాడ్యూల్ ఫార్మ్డ్ బై అజామ్ గురి. బట్ ఇండియన్ ముజాహిదీన్ త్రూ అవుట్ ద కంట్రీ ఫామ్ చేశారు. బీహార్ భట్కల్ బ్రదర్స్, మన కర్ణాటక మ్యాంగ్లూర్ దగ్గర భట్కల్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ గ్యాంగ్ అంతా. అది బిలాల్ భట్కల్ గ్యాంగ్ బీహార్ వాళ్ళతో లింక్ పెట్టుకొని ఆల్ ఇండియా నెట్వర్క్ తయారు చేయడం ఇండియన్ ముజాహిదీన్. అది చాలా ఛాలెంజింగ్గా ఉండేది. మన గోకుల్ చాట్ కానీ, తర్వాత లుంబిని పార్క్ కానీ, తర్వాత మళ్ళీ అగైన్ మేదీ మన దిల్సుఖ్ నగర్ దగ్గర బ్లాస్ట్లు కానీ 2013 కీ రోల్ ప్లే చేయటం జరిగింది. ఆ తర్వాత సిఎస్ఎల్ తర్వాత మళ్ళీ అగైన్ ఐ కేమ్ యాజ్ విజయవాడ కమిషనర్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.